పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇలాంటి కమిటీ చేశారు, ఈసారి ముందస్తు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలు అభ్యర్థులు ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్టాబ్లిష్ ప్రొసీజర్ ఉంది. పార్టీలో అంతర్భాగమే, వాళ్ళు వేసిన ఎన్నికల కమిటీ కూడా అందులో ఒక భాగమే. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు మిగతా వాళ్ళందరినీ కమిటీ సభ్యులుగా వేసి ఎలక్షన్ కమిటీ వేస్తారు. ఇప్పుడు కూడా అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ ని ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా పెట్టి మిగతా వాళ్ళందరూ సభ్యులుగా పెట్టి చేశారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ బోర్డు, వాళ్ళందరూ కలిసి అభ్యర్థులను ప్రకటిస్తారు. సమయానికి అనుగుణంగా వాటి నిర్ణయాలు జరుగుతాయి. సోనియా గాంధీ కానీ ప్రియాంక రావు ఎవరైనా మన ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అటువంటి ప్రతిపాదన పార్టీ పరంగా మా నాయకత్వాన్ని రాష్ట్రం నుంచి పోటీ చేయమని ఇప్పటికే మేము తీర్మానం చేసి పంపించాము. తప్పనిసరిగా ఎక్కడెక్కడ పోటీ చేస్తే అన్ని జిల్లాల నుంచి, చాలా జిల్లాల నుంచి అటువంటి ప్రతిపాదన వస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతిపాదనలు అన్ని తీసుకుని నాయకత్వంతో మాట్లాడిన తర్వాత అంతిమంగా వారు ఎక్కడ చేద్దాం అనేది ఏఐసిసి నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో పనిచేసి వాళ్ళని గెలిపించి ఒక రుణం తెచ్చుకొని తెలంగాణ ఇచ్చినందుకు, ఇక్కడ అవసరమైతే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటుకోవాలి. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ, మేము వారిని ఇక్కడ పొడి చేయాలని కోరుతా ఉన్నాం. వారి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియదు, వారు అభ్యర్థించాం. వారి నిర్ణయం చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి ఏంటో తెలియదు. ఎవరు చెప్పారు రాలేదని? మీ ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోయింది రాలేదని ఎవరు చెప్పారా? అంటున్నా పడతలే ఉన్నాయి ఇప్పటికి ఆల్రెడీ 1 ఏకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయినాయి. 1 ఏకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయినాయి. ఇవే కదా వేసింది. ఇప్పుడు 2 ఎకరాలు 2